हाई फ्रेंड्स, वेलकम टू ज्योति किचन। ఈరోజు నేను ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మనం దోశపిండి ఆల్రెడీ మన ఛానల్లో నేను ఎలా చేసుకోవాలి అనేది చూపించాను, మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఊతప్పానికి కావాల్సిన దోశపిండిని ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ అన్నమాట చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. నేను ఒక హాఫ్ పది తీసుకున్నాను అన్నమాట. ఒకవేళ మీరు టమాటా పీసెస్ వద్దు అనుకుంటే టమాటా సాస్ అయినా తీసుకోవచ్చు. చిన్న ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. క్యారెట్ తురుముకోవాలి. గ్రీన్ చిల్లీ ఒకటి తీసుకుని సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ కరేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఒకవేళ మీరు కరేపాకు అవైలబుల్ లేకపోతే కొత్తిమీర అయినా తీసుకోవచ్చు. రుచికి సరిపోయే సాల్ట్, ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్, నెక్స్ట్ క్యారెట్ తురుము, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండ్ కరేపాకు, ఫైనల్గా రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మొత్తం మిక్స్ చేయండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. దీంట్లోకి అల్లం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అవి కూడా టేస్టీగా ఉంటాయి. కాకపోతే మా ఇంట్లో మా హస్బెండ్ తినరని చెప్పి నేను అవి వేయటం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటిలో పెనం పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని అట్లా పెనం పెట్టుకుంటున్నాను. అట్ల పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశపిండిని ఒక గరిటె వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. మరి పలసగా స్ప్రెడ్ చేయొద్దు. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న దోశ పైన ఇలా కలుపుకున్నది మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోండి. చాలా టేస్టీగా ఉండిద్ది అన్నమాట. ఇలా ట్రై చేయండి మీరు కూడా. మీడియం ఫ్లేమ్లోనే మనం దోశ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇంకో సైడ్కి తిప్పుకుందాం అన్నమాట. ఇంకా తీసేసుకోవచ్చు. ఇది వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసి చూపిస్తాను అడుగుని ఎలా ఉంది అనేది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.